हाई दिस इज गोलगुन राजशेखर वेलकम टू अवर चैनल ऐक्चुअल वीडियो चुनाव स्कूल असिस्टेंट मैथ्स कोचिंग चुपदा चेसी बट ऐज यूजल मोटिवेशन चूं त्वर डीएससी वेस्ता कंगार मल्ल पद रोज माटकते बेजार इला उंटे इला साध्यम नी गम्यम माटाड़ा हाई दिस इज गोलगुन राजशेखर वेलकम चैनल वीडियो चूंत वीडियो लाइक चेक नचने अंश कमेंटी फ्रेंड्स मर्चीपी क्रोत वाले चूंत सब्सक्रैबी मुझे 6000 मंदिर सब्सक्रैबर्स पूर्ति मे अंदर कृतज्ञत सो अनति कल में अभिमान इंत कष्ट ना सुलभंग पड़गल अंके सुमार एजी प्याकेज सुमार कोचिंग दादापू 80% कंप्लीट जस्ट 20% अभी राबो रोज पूर्ति कंप्लीट सो आ तरवा नैन मेटीरियल पन मीद उठा सो खत मी मेटीरियल खचित नैयार चयो दि बेस्ट मीरे अटार इकते नोटिफिकेशन पड़ा की अवकाश अन मन मंत्रीगार चेसर की वैंने अक्टोबर आई स्कूल स्टार्ट वाली पोस्टिंग वील टेटेस्टर वाल डीएसएस रकरकाल आलरे चूसर नैन मतलब चपगल चूँ प्रभुत् सर विधान हो मोना मल्ल हाईकोर्ट ना सुप्रीम कोर्ट को पेट अवकाश होबी वैसे ईद रोज मतलब कथ मुगे ट्रांसफर आपे मरी अवसर अला सो नोटिफिकेशन आवश्यकता साधारण एन कल टाइम लेते इंकोटो इंको सदर्भ कल का जेन्यून का मरी नोटिफिकेशन तलंप तो उन्ना आलरे अट सेम टाइम मंची डीएससी चाल मंच डीएससी खचिता एक्वि इंत मिस मरी इप निद्र को करेक्ट का चवर दाका वच्चारंटे मरी खच्चितंगा चाला पोराटं चेसुंटारु मी पोराटं इंकोंतकालं इंकोंतकालं कोनसागिस्ते खच्चितंगा सक्सेस अवुतामु अनवसरंगा मीरु निरसपडि यदवलक अवकाशं इव्वद्दंडि एंदुकंटे इदि खच्चितंगा कॉम्पिटिटिव कालं दांतो पाटु ओक रव्वंत आवगिंदंत अदृष्टं खच्चितंगा उंडालि काबट्टि मी अदृष्टं एवरिको पेट्टोद्दंडि खच्चितंगा कष्टपड्डा वाळ्ळु गेलवालि ఎందుకంటే మనం చూస్తున్నాం కష్టపడితే కష్టంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ధీమాగా ఎవరు చెప్పలేకపోతున్నాం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే కాలం అలా మారిపోయింది కాంపిటీషన్ అలా మారిపోయింది కానీ సందర్భాన్ని కరెక్ట్ గా వాడుకోలేకపోతున్నామే అందుకు బాధపడాలి సో ఒకసారి 9th క్లాస్ 10th క్లాస్ సిలబస్ చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైన్స్ గాని సోషల్ గాని 9th క్లాస్ సిలబస్ ఒకసారి చూడండి 10th క్లాస్ సిలబస్ ఒకసారి చూడండి ఆ మ్యాథ్స్ కూడా క్షేత్రమితి అన్న చాప్టర్ చూడండి 9th 10th లో ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ మీరు 9th 10th ఇంగ్లీష్ కానీ 9th 10th తెలుగు కానీ చదివేటప్పుడు కంటెంట్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో నేను చెప్పాల్సిన పని లేదు సో సిలబస్ మారిపోయింది మరి ఆటోమేటిక్గా పాత టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లు చదవాల్సి రావచ్చు తర్వాత మరి ఏదో కొత్తగా మేము డిజైన్ చేస్తున్నాం కొత్త సబ్జెక్టులు అన్నాడు మరి మేబీ కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు లేకపోతే మోరల్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు ఈ మూడు సబ్జెక్టులు ఏదో ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్ని మార్కులు వస్తాయంటే మనం ఇంకా వెనకబడి ఉండడం కరెక్ట్ కాదు మిత్రులారా సో ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టుకోండి మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే వాట్ ఐ మీన్ ఒక గైడెన్స్ కావాలంటే ఐ యామ్ ఆల్వేస్ విత్ యు సో ఎజిటి కోచింగ్ కూడా మేము చాలా తక్కువ ఫీజుకి అందిస్తున్నాము ఒక గైడెన్స్ ఉంటే మన పని చాలా సులభమవుతుంది కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోండి ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ విషయానికి వస్తే సో మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ శంకర్ సార్ అదేవిధంగా వీరాంజన్ సార్ ఇద్దరు సార్లు టీచ్ చేయడం జరుగుతుంది సో ఒక వన్ ఇయర్ తీసుకుంటారు ఒక వన్ బి చెప్పి డీల్ చేస్తారు సో డ్యామ్ షూర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏ విధంగా అయితే నేను అన్ని సబ్జెక్టులు డీల్ చేస్తాను సార్ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ సిలబస్ అదే విధంగా డీల్ చేస్తారు సో ఇక్కడ 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 బౌ చేసేది ఏముండదు అది ఇదని ఏముండదు సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అయ్యేటట్టు చేస్తాము ఎగ్జామ్స్ కానీ తర్వాత క్లాసెస్ అన్నీ కూడా ఇక ప్యాకేజ్ విషయానికి వస్తే ఓన్లీ ఇంటర్ మ్యాథ్స్ మాత్రమే కావాలంటే సిలబస్ చాలా హెవీగా ఉంటుంది మిమ్మల్ని మోసం చేయాలంటే ఎగ్జామ్లో వచ్చిన 4 మోడల్ చెప్పేసి వదిలిపెట్టచ్చు బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీరు సిలబస్లో ప్రతి ఒక్క టాపిక్ని ముందు పెట్టుకోండి ప్రతి ఒక్క టాపిక్ను కూడా కవర్ చేయడం జరుగుతుంది దాన్ని మనం ఇంటర్ మ్యాథ్స్ ప్యాకేజ్ అంటాం సో ఇంటర్ మ్యాథ్స్ మాత్రమే కావాలంటే 2000 రూపాయలు
మరి స్కూల్ మ్యాథ్స్తో పాటు ఇంటర్ మ్యాథ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన స్కూల్ మ్యాథ్స్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చూసినా ఓన్లీ టాపిక్ వైజ్ మాత్రమే ఉంటాయి, కానీ మన దగ్గర టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు టెక్స్ట్ బుక్ వైజ్ కూడా. టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి, ప్రయత్నించండి, ఎవ్రీథింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కూడా టీచ్ చేయడం జరిగింది. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాబ్లమ్ సొంతంగా సాల్వ్ చేయొద్దండి. ప్రస్తుతానికి మీరు ఏం చేయాలంటే ఒక గైడెన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తర్వాత సొంతంగా చేసుకునేటువంటి టాలెంట్ పెంచుకున్న తర్వాత మీ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేగాని ఒక ప్రాబ్లం పెట్టుకొని దాని వైపు ఆలోచన లేకుండా ఫార్ములా తెలియకపోయినా మనం అక్కడే టైం అంతా వేస్ట్ చేసుకుంటుంటే టైం అయిపోతుంది. కాబట్టి సో మనకున్న టైం కరెక్ట్గా వాడుకోవాలి. సిలబస్ హెవీగా ఉంది కాబట్టి ఇక టోటల్ మ్యాథ్స్ వచ్చేసి 3000 రూపీస్ మొత్తం స్కూల్ మ్యాథ్స్ ఇంకా కాలేజ్ మ్యాథ్స్ అంతా కలిపి. ఇక మ్యాథ్స్ ఇంకా మెథడ్స్ తెలుసు మీకు. మనం మెథడ్స్ చెప్పినామంటే మరి టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అవుతుంది. మెథడ్ని కూడా టాపిక్ వైజ్గా టెక్స్ట్ బుక్ వైజ్గా చెప్తాం కాబట్టి రెండు కలిపి 4000 రూపాయలు. మరి స్కూల్ ఇష్యూ మొత్తం ప్యాకేజ్ కావాలంటే జీకే, కరెంట్ అఫైర్స్, ఫస్ట్ పీరియడ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, టెట్లో ఉండేటువంటి తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కావాలి అంటే ఓన్లీ 5000 రూపీసే. మరి చాలామంది ఇంకా సందిగ్ధంలో ఉన్నారు, స్కూల్ ఇష్యూ చదవాలా, ఎగ్జిట్ చదవాలా, రేపొద్దున నేను స్కూల్ ఇష్యూ పోస్ట్ లేకపోతే నేను నష్టపోతాను కదా సార్ అంటే అట్లా కూడా నష్టపోకుండా స్కూల్ అసిస్టెంట్ ఇంకా ఎడ్జిట్ రెండు కలిపి 1 రూపాయి కట్టాల్సిన పని లేదు, 6000 రూపాయలు. మరి సపోర్ట్ 3 నెలల 4 నెలల 6 నెలల ఇట్లాంటివి ఏమి లేకుండా డిఎస్సి 2024లో జరిగినా కూడా అప్పటి వరకు మేము సపోర్ట్ ఇస్తాం. కాబట్టి మీరు హ్యాపీగా లర్నింగ్ చేసుకోవచ్చు. ఒకటి, మీకు 24/7 సర్వీస్ చేయడానికి మా డిజిటల్ టీమ్ కూడా మీ దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. సో నా మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, గ్రాండెస్ట్ ఉంటాయి, గ్రాండెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. సో ప్రతి వీడియో పక్కన ఒక ఎగ్జామ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు క్లాస్ వినడం, ఎగ్జామ్ రాయడం, క్లాస్ వినడం, ఎగ్జామ్ రాయడం ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా మన స్ట్రెంత్ని మనం పెంచుకుంటూ పోవచ్చు. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నెగ్లెక్ట్ చేయొద్దండి. స్కూల్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్, అదేవిధంగా కొన్ని క్లాసెస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. క్లాసెస్ చూసి, ఎగ్జామ్ చూసి నిర్ణయం తీసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ కూడా అట్లే ప్లాన్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తాం. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా టీచ్ చేయడం జరుగుతుంది. సో అట్లా టీచ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత ఆధారణ ఉంది రాష్ట్రంలో కూడా. ఇక్కడో 13 జిల్లాల నుంచి మరి పిల్లలు ఉన్నారండి మన దగ్గర, రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారు. లేకపోతే ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం నా చేత కాదు, ఎందుకంటే నిజమైన సత్తా ఏదో నిజమైన యుద్ధం సంభవించినప్పుడే అర్థమైతుంది. నిజమైన సత్తా ఎవరిదో నిజమైన యుద్ధం సంభవించినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు పడుతున్న కష్టం అంతా కూడా పిల్లల ర్యాంకుల్లోంచి కనిపిస్తుంది. మరి ఆ ర్యాంకులు కూడా మరి కొనుక్కొనేసుకుంటామా, లేకపోతే నిజంగా వచ్చిన పిల్లలు వేస్తారా అనేది మీకే తెలుసు. మార్కెట్ అంతా కూడా మరి మార్కెట్ ఎలా ఉంటుంది, బట్ అశోక్ స్టడీ సర్కిల్ మాత్రం అలా ఉండదు, జెన్యున్గా ఉంది. కాబట్టి జెన్యున్గా గ్రో అప్ అవుతుంది. సో ఒక 1 మంత్లోనే 1 లాక్ మెంబర్స్ మా వెబ్సైట్ని విజిట్ చేశారంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లవ్. సో యూట్యూబ్లో కూడా ఏ వీడియో పెట్టినా సరే ఆదరిస్తున్న మీ అందరికీ కూడా, ఎలాంటి కోచింగ్ పెట్టినా సరే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు. సో మీకు డిఎస్సి వరకు కూడా ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ అనేది నేను చేస్తానని ఎప్పుడో మాట ఇచ్చాను. సో ఎప్పుడు మాట తప్పాల్సిన పనేం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మాట చెప్పడం అనేది, మాట సాయం అనేది 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసే పని. కాబట్టి నేను చేస్తూనే ఉంటాను, మీలో ప్రేరణ నింపుతూనే ఉంటాను. మీరు మాత్రం మరవద్దు, కాలం కంటే విలువైంది ఏది లేదు. మళ్ళీ మనం ఒకసారి నిద్రపోతే మనకు మెలకువ వచ్చేలోపే పోరాటం అంతా ముగిసిపోయి ఉంటుంది. మేలుకో మిత్రమా, రాబోయే డేస్లో నువ్వు ఒక ఉద్యోగం సాధించాలని నా అభిమతం. మనస్ఫూర్తిగా నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ దిస్ ఇస్ గోరుకుల రాజశేఖర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.